పార్లమెంట్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జిగా ఎంఏ లతీఫ్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ముథోల్ తాలూకా భైన్స మండల అనుతను తన చిన్న వయసులోనే 2008లో ఎన్ఎస్యుఐ మెంబర్ గా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. అప్పుడే తాను నిర్ణయించుకున్నారని, ఏది ఏమైనా సరే ప్రజల కోసమే తన పోరాటమని 2022లో నిర్మల్ జిల్లా పార్లమెంట్ మైనార్టీ ఇన్ఛార్జిగా ఇంకా ముందుకు అడుగు వేశారు. ప్రజల్లో ఒక బలమై వాళ్ళకి ఒక బలగంలా ముందుకు వెళ్తూ ప్రజల దృష్టిలో పడ్డారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి తిరిగి 2022లో నిర్మల్ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జిగా పదవిని అప్పగించిందన్నారు. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ 2023లో ముథోల్ నియోజకవర్గం మైనార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పుడే తాను ప్రజల దృష్టిలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముథోల్ నియోజకవర్గంలో ప్రజల కొరకు పోరాడుతూ వారికి ఉన్నటువంటి సమస్యలు, నిరుద్యోగ సమస్య, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని వర్గాల వారికి గత ప్రభుత్వం ఎలాంటి హామీ, ఎలాంటి ఉద్యోగం, ఎలాంటి విద్య, ఎలాంటి భరోసా ఇవ్వలేదని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కరోనా సమయంలో తన ప్రాణాలు సహితం లెక్క చేయకుండా తన స్వంత డబ్బులు ఖర్చు చేసి తన అనుచరగణ సహాయంతో అహర్నిశలు కృషి చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఒక తమ్ముడిలా, ఒక అన్నలా, వారిలో సోదరులా అందరినీ కలుపుకుంటూ ప్రజలే తన ప్రాణమని, ప్రజలే తన ఊపిరని, ప్రజల కోసం తాను ఎక్కడికైనా వెళ్తానంటూ గల్లీ అయినా సరే, ఢిల్లీ అయినా సరే నా నినాదం నా ప్రజలు బాగుండాలని, వర్గ ప్రజలు బాగుండాలని బలోపేతం చేయాలని తన ముథోల్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. మరియు ముథోల్ నియోజకవర్గం నుండి గలం ఎత్తడానికి, సమస్యలపై పోరాటం కోసం తాను ఎమ్మెల్యే టికెట్ కొరకు రేస్ లో ఉన్నారు. అది గమనించిన కాంగ్రెస్ పార్టీ తనని 2024లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రజల కోసం రాత్రైనా పగలైనా ఏ సమస్య అయినా సరే తానున్నానంటూ ముందుకు వస్తున్నారు. అయితే ఎంఏ లతీఫ్ 25/6/2024 రోజున పాదయాత్ర సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా భైన్స ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ నుండి నిర్మల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేము అక్కడ భైన్స ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచి బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి ఇక్కడ ఉంచి ఇక్కడ భైన్స ఐదు గెస్ట్ పాదయాత్ర జరిగింది. కారణం ఏదంటే మేము గతంలో 25/2023 ఈ ముథోల్ నియోజకవర్గంలో సరే కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి లేకున్నా మేము కార్యకర్తకు, నేను నా పేరు ఎమ్మెల్యే, నేను ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కార్యకర్తకు బలం కావాలా, కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి కష్టపడి నేను పాదయాత్ర చేసిన. మాకు ఎంత ఇబ్బంది పెడితే కొందరు ఏమన్నంటే ఎమ్మెల్యే గారు నువ్వు ఒక్కడే నీతోనే ఏమవుతాయని అన్నారు, నువ్వు ఎట్ట ఎత్త మీకు తరక్కి కింద తీసుకున్నానని చెప్తే నేను ఉన్నాని కార్యకర్తలకు గట్టిగా మాట ఇచ్చి నేను రోడ్డు మీద దిగి పాదయాత్ర, మహాపాదయాత్ర ఈ ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం కార్యకర్తలకు బలం రావాలని వెళ్ళిన. ఈరోజు నాకు ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక్కడే ఉండా, కొందరు కార్యకర్తలు, కొందరు లీడర్ కూడా ఉండా సపోర్ట్ చేయకుండా ఇలా నాకు కూచి ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ. అయితే ఈరోజు ఈ సఫలత ఇలా మంచిగా జరిగిందంటే ఇది కారణం అంటే మండల్ మండలికి వెళ్ళి అధ్యక్షులు, ఈ నాయకులు, కార్యకర్తలు ఇలా వచ్చి ఈ మీడియా ద్వారా ఒకే అంటున్నాం, మేమున్నాం, మాకు ఎవరితో సంబంధం లేదు, మాకు రేవంత్ రెడ్డి సార్ సీఎంతో సంబంధం ఉన్నది, మాకు నారాయణరావు పటేల్ సార్, మాకు సిరేర సార్ సీతక్క, మాకు మహేష్ కుమార్ గౌడ్ సార్, మాకు ఇలాతోనే మాకు ఎవరు ఎందరు పార్టీలు వస్తారు, ఎందరు పోతారు, కొందరు ఎలక్షన్ ముంగట్ పార్టీలు వచ్చి బాగా హైదరాబాద్లో తిరుగుతున్నాం, నీకు అది ఇస్తాం, నీకు ఇది ఇస్తామని మేము ఈ అందరు కార్యకర్తలు అప్పుడు ఎవరు లేకుండా కష్టపడిండ్రు. వీళ్ళు ఎవరు ఎటు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని వీళ్ళు ఎంట చూడకపోయి ఆనంద చూడకపోయి ఎవరు భయం బెదిరిస్తే భయం పడకపోయి పాదయాత్ర చేసిండ్రు, పాదయాత్ర వచ్చిండ్రు, కష్టపడరు. వీళ్ళందరికీ మా కాంగ్రెస్ ఫ్యామిలీకి నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళందరికీ న్యాయం జరగల. ఇప్పుడు ఏదంటే కొందరు నిన్న మొన్న వచ్చి దొంగోళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తామని మా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మా ఫ్యామిలీ కొనాం, మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా ఇది కల్లి బిల్లి చేస్తామంటే మేము కొనాం. అలాగే కూడా మీడియా ద్వారా ఒక్కటే మాట ఇస్తున్నాం, మాకు మీతో సంబంధం లేదు, మీ వ్యాలే లేదు, మీరు ఎక్కడ పోయితే మీకు ఏ మండల విసిపెట్టలేదు. మా టైగర్ జి మా ముథోల్ నియోజకవర్గ టైలర్ నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన సునాలు సూచనలు తీసుకుంటే ఇంకా ముందు పెద్ద అవసరం పడితే ముథోల్ని
ఉంటాయి, జిల్లాలో కూడా పాదయాత్ర చేస్తాం. నేను ఒక్కటే మా రేవంత్ రెడ్డి సార్కి, మా సీతక్క మేడంకి, మా సిరియారావు గారికి, మా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్, అందరికీ మా పెద్దలు నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరు పని చేశారో వాళ్ళకి న్యాయం జరిపినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కష్టపడిను, అందరికీ ఏదైనా సరి చేయాలా. ఇంకా నేను ముదల్ నియోజకవర్గ ప్రజలకు ఒకటి చెప్తున్నా, మీరు ఎక్కడ పోకుండా మా టైగర్ ఉన్నాడు నారాయణరావు పడ్డ సార్, ఏ సమస్యలు ఉంటే చూసుకోవటం ఏమున్నా. ఇంకా నేను అన్ని వర్గాలకు, మా ఇంకా మైనార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీతో ఉన్నాం, మేమే ఓటేసి అందరికీ గెలిపించినాం, ఇంకా కూడా కష్టపడతాం. నిన్న మొన్న అచ్చులకు నమ్మకుల్లి వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్లో వచ్చి ఇళ్ళ పార్టీలో పార్టిసిపేట్ అయ్యి ఇలా జాయిన్ అయ్యి మేమే నడిపిడు అంటే మేము కూకున్నాం. మీరు అందరు అది చెప్పాలి, కూకుంటారా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మహేష్ కుమార్ గౌడ్, నారాయణరావు పటేల్, కాంగ్రెస్ పార్టీ. పాదయాత్ర చేసి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి తనకు శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన మా వివిధ మండల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ వాళ్లకు ఎవరికైనా మాకు కూడా హోదాలు దక్కాలనే ఉద్దేశం ఎవరికైనా ఉండడం తప్పు కాదు. అదైతే మరి దాన్ని పూర్తిగా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఈ మధ్య కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న మాట విషయం మాట వాస్తవమే. అయినప్పటికీ పార్టీ అన్నప్పుడు పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు, ఏ నాయకుడికైనా 10 మంది అనుచరులు అభిమానులు ఉంటారు. వారికి మా నాయకుడికి ఒక పదవి రావాలని చెప్పేసి మాకు సంతోషంగా ఉంటుందని అనుకోవడం తప్పు కాదు. కానీ ఏదైనా తాలూకాకు ఒక నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్నారు, గౌరవనీయులు మాజీ శాసనసభ సభ్యులు నారాయణరావు పటేల్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగుతున్నది. ఎవరు పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి ఎటువంటి న్యాయం జరపాలా అనేది పూర్తిగా గాంధీ భవన్లో పెద్దలతో కానీ, ఇన్ఛార్జి మంత్రితో కానీ, జిల్లా పార్టీ నాయకులు గారితో కానీ చర్చించిన తర్వాతనే ఎవరికైనా ఏదైనా అవకాశం వస్తుంది. ఏ అవకాశం వచ్చినా దానికి ఒక కాలపరిమితి మాత్రం ఉంటుంది. కానీ మనము పార్టీ